డాక్టర్ కిడ్నీ ప్రాబ్లంకి యూరిక్ యాసిడ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని కూడా మేము విన్నాము యాక్చువల్గా శరీరం లోపల మీరు పరీక్షలు చేసుకున్నటువంటి రక్త పరీక్షల్లో దాదాపు ప్రతి పదార్థాన్ని కూడా ఏదో విధంగా కొంత గొప్ప కిడ్నీకి సంబంధించినట్టుగా ఉంటుంది ఎందుకంటే కిడ్నీ చేసే పని అటువంటిది శరీరంలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా కూడా మోతాదుగా పెట్టడానికి ఏదైతే మోతాదుగా మించితే రక్త మూత్రంలో బయటికి పంపించడానికి లేదా కిడ్నీ పాడైపోతే అది రక్తంలో పెరగడం ద్వారా నేను ఆరోగ్యంగా లేను కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాను అని మీకు చెప్పడం కోసం ఇవన్నీ పదార్థాలు ఉంటాయి ఉదాహరణకు యూరిక్ యాసిడే తీసుకుందాం యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం లోపల ఉన్నటువంటి రస రకరకాల రసాయన ప్రక్రియల్లో అత్యంత ప్రధానమైనటువంటి పదార్థం తయారవుతుంది అది అంటే ఉదాహరణకు ఒక చెత్తా చెదానలా అనుకుందాం బాగా పనిచేసిన తర్వాత మనకి అక్కడ డెబ్రీ అంతా పడిపోతుంది చెదంతా తినిపోతుంది కదా అటువంటి పదార్థం అనుకుందాం అయితే కిడ్నీ ఒక అద్భుతమైనటువంటి అవయవం ఇటువంటి పదార్థాలను చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతుంది అయితే మరి ఎందుకు పెరుగుతోంది అలాంటి కిడ్నీ ఎక్కడో చోట సూక్ష్మంగా దాని పనితనంలో దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతిలో ఎక్కడో ఒక చిన్న లోటు ఏర్పడి ఉండాలి అన్ని లోపల రెండు రకాల ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ఒకటి రక్తనాళాల వ్యవస్థ రక్తనాళాలన్నీ కూడా ఒక గుచ్చంలాగా ఏర్పడి ఒక ఫిల్టర్ గ్లోమరులస్ అంటూ ఉంటాం అక్కడంత రక్తం తిరుగుతూ ఉంటుంది ఒక చిన్న ప్రదేశం ఫిల్ అనే ప్రదేశంలో అది ఫిల్టర్ అవుతూ ఉంటుంది అది ఫిల్టర్ అయితే మనం బయటికి వెళ్ళిపోవడానికి దానికొక వ్యవస్థ అంటూ ఉండాలి కదా అది రెండో వ్యవస్థ ఆ రెండవ వ్యవస్థ మూత్ర మూత్రణికల వ్యవస్థ ఆ రక్త రక్తనాళికలు ఏ విధంగా చిన్నగా ఉండి ఫిల్టర్ లాగా అయిపోయి గ్లోమరస్ లాగా ఫిల్టర్ చేస్తాయో ఆ ఫిల్టర్ అయినటువంటి నీళ్ళ మూత్రాన్ని ఒడిసి పట్టుకొని చక్కగా ఇలాగే పట్టుకొని దాని మూత్రం ట్యూబ్ల దూరం పంపించడానికి ఇంకో అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది అది ట్యూబ్లో ఇంటర్స్టిషియల్ వ్యవస్థ అంటూ ఉంటాం ఇక్కడ కేవలం ట్యూబ్ వెల్ అని అంటే నేను దాని చుట్టుపక్కల వాడు ఉన్నటువంటి ప్రదేశాన్ని కలిపి ఇంటర్స్టిషియల్ కలిపి అంటున్నాను ఎందువల్ల అంటే ట్యూబ్ెల్లో మూత్రం బయటకు వచ్చేసిన తర్వాత అది పోతూ 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 నేను చెప్పాను రెండు వందల లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది ప్రతిరోజు అనేసి అందుకని బయటకు వచ్చేసరికి మనకి రెండు లీటర్ల మూత్రమే అవుతుంది మధ్యలో ఇదంతా ఏం జరిగింది మరి అది ఏం ప్రక్రియ జరుగుతోంది ఈ ఫిల్టర్ అయినటువంటి మూత్రము అంతా కూడా మూత్రనాళికల వ్యవస్థలోంచి పోతూ 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 అది కూడా చాలా పొడుగ్గా పెద్దగా ఉంటాయి అవన్నీ కూడా చూడడానికి చేస్తే చాలా కంటి కనిపించే సూక్ష్మంగా ఉంటాయి మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగేవి అవన్నీ కూడా కానీ అలా పోతూ పోతూ అనేక పదార్థాలని రక్తంలో పొరపాటున ఫిల్టర్ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ లాగి దీంట్లో తెచ్చుకుంటూ ఉంటాడే దాని సెక్రెషన్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో పొరపాటున మనకు కావాల్సిన మంచి పదార్థాన్ని చడక్కన జారి మూతల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో ఏంటి దీన్ని ఎలా పంపించేసాను అనుకుంటూ మళ్ళీ ఆ పదార్థాన్ని లాగి వెనక్కి తెచ్చుకొని మన రక్తంలో పెట్టి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది సో ఇటువంటి రకరకాల ప్రక్రియలు కిడ్నీలో ఒక రకమైనటువంటి విచక్షణాయుతమైనటువంటి వాతావరణం లోపల కిడ్నీ లోపల ఉంటుంది అది మనకి ఏది కావాలి ఏది కాకూడదు ఎంత కావాలి ఎంత మేర అని అలా వచ్చేసిన దాంట్లో యాసిడ్ పదార్థం కూడా ఒకటి యూరికాసే తయారు కాకుండా ఎలా ఉంటుంది మన ప్రతి కండ ఉంటుంది ప్యూరిన్స్ అండ్ ప్రిరిమిడెన్స్ వీరంతా వినే ఉంటారు జన్యపరమైన మా మార్పు ప్రతి కణజాలంలో ఉండేవన్నీ కూడా ప్యూరిన్స్ ప్రిమిడెన్స్ ఇటువంటి పదార్థాల రూపంతో మన శరీరం అంతా కూడా ఒక ఆకృతిని కలిగి ఉంటుంది జన్యపరమైన నేపథ్యం కూడా మనకు ఆ విధంగానే వస్తుంది ఈ ప్యూరిన్ యొక్క మెటబాలిజంలో ఉన్నటువంటి చిట్ట చివరి చెడు పదార్థం తయారయ్యేది యూరిక్ యాసిడ్ ఓకే అంటే మన చెడులో ఉన్నదంతా కణజాలలే కదా అంతేకాకుండా మనం తీసుకున్న ఆహార పదార్థాలు అనిమల్ డైట్ బాగా తీసుకుంటాం చికెను మటను ఫిష్ ఎగ్ ఇలాంటివి ఇటువంటి పదార్థాలు కూడా అవి కూడా జీవమున్నటువంటి పదార్థాలు అవన్నీ కూడా తప్పనిసరిగా వాటి కూడా కావాల్సింది జన్యుపరమైన పదార్థాలే వాటిలో ఉండేది మళ్ళీ మనకి యూరిక్ యాసిడ్ చివరిలో అంటే ఇటువంటి పదార్థాల ద్వారా చూ చెట్టు చివరిగా మనకు తయారవుతున్న యూరిక్ యాసిడ్ని చాలా జాగ్రత్తగా కిడ్నీలు హ్యాండిల్ చేస్తాయి సో యూరిక్ యాసిడ్ కిడ్నీలని హ్యాండిల్ చేసే కిడ్నీలు యూరికాసిడ్ హ్యాండిల్ చేసే పద్ధతి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే కిడ్నీలో ఒక చీర శరీరంలో ఒక చీర నిర్మాణంలో కిడ్నీ నిర్మాణంలో కానీ పనితంలో కానీ తేడా వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ కొంచెంగా పెరుగుతుంది మరి పెరిగిన క్రియా యూరిక్ యాసిడ్ దేనికి సంకేతము ఇది ఏం చేస్తుంది యూరిక్ యాసిడ్ అనే పదార్థము సాధారణంగా ఒక లెవెల్ దాకా ఉంటే మన శరీరం సమస్య మంచిగా ఉంటుంది ఎప్పుడైతే లెవెల్ దాటుతుందో అది శరీరం ఏదో ఒక హాని చేస్తుంది ముఖ్యంగా రక్తనాళాల్లో రక్తంలో ప్రవహించే రక్తానికి చుట్టుపక్కల రక్తనాళాలు ఉండాలి మన రోడ్డు మీద వెళ్తున్నా మనకు ఒక దద్భమైన రోడ్డు ఉండాలి కానీ వర్షాలు బాగా పడ్డాయి రోడ్డు అంతా గతుకులుగా ఉంది మొత్తం కష్టంగా ఉంది సో రక్తం పో అలా ప్రవహించడం చాలా కష్టంగా ఉన్నట్టుగానే రక్తం కూడా ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది రక్తం ఏ విధంగా అలాగే రోడ్డు పాడైనట్టుగానే ఇటువంటి కొన్ని పదార్థాలు ఇప్పుడు ఎవరైనా రోడ్డుని పాడు చేసి తొవ్వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒక రోడ్డు వేస్తాడు మళ్ళీ గంట తర్వాత ఇంకే రోజు రోడ్డు తొవ్వేస్తూ ఉంటారు అలాగా అటువంటి ప్రక్రియ రక్తనాళాల యొక్క ఫ్లోర్ అంటే రక్తం ప్రవహించే చుట్టూ ప్రదేశంలో ఏదైతే రక్తనాళం ఉంటుందో ఆ రక్తనాళాల యొక్క చెడుకి కారణం అవుతాయి అందువల్ల రక్తనాళాలు రకరకాలుగా పాడైపోతాయి అనగా యూరిక్సిడ్ పెరిగితే రక్తనాళాలు ఆరోగ్యంగా లేవని రక్తనాళాలు ఆరోగ్యంగా లేకపోతే యూరిక్ యాసిడ్ పెరిగిందని మరి ఇక్కడ కిడ్నీ ఎలా వచ్చింది కిడ్నీ అనేది రక్తనాళాల యొక్క గుచ్ఛం మాత్రమే పెద్ద రక్తనాళాలు బాగా లేకపోతే అక్కడి నుంచి ఉన్న పదార్థం అంతా కూడా చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది చిన్న రక్తనాళాలు ఎక్కడ ఉన్నాయి మనకి అత్యంత సూక్ష్మమైనటువంటివి చర్మంలో ఉన్నాయి కొన్ని కిడ్నీలో ఉన్నాయి సో ఎప్పుడైతే కిడ్నీ ఆరోగ్యంగా లేదో అప్పుడు యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి యూరిక్ యాసిడ్ పెరగడం అన్నది కేవలం మనం అనిమల్ ప్రోటీన్ బాగా తింటేనో ఏదో చికెన్ మటను ఫిష్ బాగా తినేస్తారు అనుకుంటే మాత్రమే కాదు జన్యపరమైన కారణాల చేత ఈ యూరిక్ యాసిడ్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం కొన్ని పక్కన జబ్బులు ఉంటాయి వాటికి సో దానివల్ల చేత కూడా యూరిక్ యాసిడ్ మనం రక్తంలో పేరుకుపోతూ ఉంటుంది మూత్రంలో పోకుండా అదే ఇప్పుడు నేను అడుగుపోయాను ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా మా వాళ్ళు భయపడిపోతారు ఇప్పుడు మీరు నాన్ వెజ్ యాసిడ్ పెరుగుతుంది నాన్ వెజ్ అందరూ తినవచ్చు ఎవరికి ఇష్టం వాళ్ళ వాళ్ళ శారీరక ధర్మాన్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన సంస్కృతి ఆధారంగా వాళ్ళ భోజనంలో ఆ నాన్వెజ్ తినవచ్చు కాక నాన్ వెజ్ అనేది అక్కడ ఎందుకు చెప్తున్నానంటే అద్భుతంగా మనకి కిడ్నీ లాంటి ఒక అవయవాలు ఉన్నాయి చూడండి మన అందరూ జ్ఞానవంతులు ఏమీ కాదు కదా అందరూ తెలుసుకొని మాత్రమే చేస్తున్నారా తెలియకుండా మనం బోర్డని చేస్తూ ఉన్నాం దానికి కొంత జ్ఞానం కూడా మనకు వచ్చే అవసరం లేదు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉండటం లేదు కదా అత్యంత చదువురాని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు వాళ్ళ సైతే బోర్డని కార్యక్రమాలు నార్మల్గానే చేయగలుగుతున్నారు ఏ విధంగా అంటే ఒక నిర్మాణం ఆ విధంగా అద్భుతంగా ఉంటుంది ప్రకృతిలో భాగంగా ఉంటుంది అలాగే యూరిక్ యాసిడ్ మీరు సరే ఒక కిలో నాన్ వెజ్ తిందారని అనుకుందాం అది ఒకరోజు ఒక యంగ్ పిల్లవాడు రిసెషన్కి వెళ్ళాడు ఒక కిలో నాన్ తిన్నాడు అందుకని వెంటనే వాడు యూరికాసిడ్ మరణాడు పొద్దు రోట్ల పెరిగిపోదు ఎందుకంటే అద్భుతంగా మన కిడ్నీలు పనిచేస్తూ ఉంటాయి ఆ అద్భుతమైన ప్రక్రియ ఎంత సూక్ష్మంగా చిన్నగా పదార్థము ఎంత తక్కువ మోతాదులో రక్తంలో ఉంచాలో కేవలం ఆ తక్కువ మోతాదులో మాత్రం పెట్టి మనకి మీరు ఎంతైనా తినండి మీరు ఒక కిలో మాంసం తినండి ఆ కిలో మాంసంలో ఒక ఒక పది గ్రాములు మనకు యూరికాసిడ్ వచ్చిందని అనుకుందాం ఆ పది గ్రాముల్లో దాదాపుగా తొమ్మిది పాయింట్ తొమ్మిది గ్రాములు చాలా సులభంగా చాలా సౌకర్యంగా చాలా అద్భుతంగా చాలా సునాయాసంగా చాలా తెలివిగా కిడ్నీ ఫిల్టర్ చేసేసి వాడిని పంపించేసి చురుక వన్ పర్సెంటో వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంత కనిపిస్తుంది అందుకే మీరు రక్త ప్రశ్నలు చేసుకున్నప్పుడు మీరు దాన్ని ఒక ఇంత బాగా ఉంది అని చెప్పి చెప్పగలుగుతారు కొంచెం ఉంటే మంచిదేనా పర్వాలేదు ఎందుకంటే శరీరం పనిచేస్తుంది చెప్పి దానికి ఒక నిదర్శనం ఉంటుంది కదా మనకి ఓన్లీ నాన్ వెజ్ తింటేనే యూరిక్ యాసిడ్ వస్తుంది లేదు యూరిక్ యాసిడ్ బాగా పెరగడం అనేది జన్యుపరమైన కారణాల చేత పెరుగుతుంది కాబట్టి యూరిక్ యాసిడ్ బాగా పెరిగినప్పుడు మనకి గౌట్ అనబడే ఒక ప్రత్యేకమైన జబ్బు కీళ్ళలో ఆ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము అలాగే కిడ్నీ బాగా పాడైపోయినప్పుడు కూడా మళ్ళీ ఆ యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోవడం మనం చూస్తూ ఉంటాం రెండు కారణాల చేత దాదాపుగా యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోవడం అనేది కొంతమందికి జన్యుపరమైన కారణాల చేత ఉంటుంది వాళ్ళకి జీన్స్లో అలా ఉంటుంది కొంతమంది మాత్రం మీరు శారీరకంగా బలంగా లేకపోవడము నాన్ వెజ్ ఎక్కువ తినడము అలాగే రక్తనాళాలను పాడు చేసుకునే స్మోకింగ్ లాంటి వాటి వల్ల కూడా యూరిక్ పెరగవచ్చు కాక కొన్ని ప్రత్యేక మందులు కూడా ఉంటాయి ఆ మందులు చేత యూరిక్ యాసిడ్ ఎక్కువ పెంచేలా చేస్తాయి అంటే మూతంలో వెళ్ళిపోకుండా అడ్డుపడతాయి అయితే రక్తంలో బాగా పెరిగిపోతాయి సో ఈ విధంగా రకరకాల కారణాల చేత యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అయితే కిడ్నీ పాడవడానికి మాత్రం యూరిక్ యాసిడ్ సాక్షాత్తు కారణమయ్యేంత గొప్పగా పాడవదు కాకపోతే పాడైపోయిన కిడ్నీ ద్వారా మాత్రం యూరికాసిడ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది యూరికాసిడ్ పెరగడానికి రీజన్స్ చూసాము పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నింతమ చెప్పాను జన్యపరమైన కారణాలు చేస్తే యూరికాసిడ్ పెరుగుతుంది కాబట్టి మనం పూర్తిగా దాన్ని నియంత్రించడము నిరోధించడము రాకుండా పెరగకుండా చేయడం అనేది సాధ్యం కాదు కాదు కాబట్టి ఎప్పుడైతే మన ఆహారంలో ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో చికెన్ మటన్ ఫిష్ లాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో వాడిని కొంచెం తగ్గించుకోండి అలా యూరికాసిడ్ ద్వారా మీకు గౌట్ అనే పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు యూరికాసిడ్ క్రిస్టల్స్ రాళ్ళు తయారవుతాయి కిడ్నీలో అటువంటి సందర్భంలో మాత్రం మీరు కారణాలు వెతుక్కోవాలి అంటే ఎక్కువగా మూత్రంలోంచి బయటికి వెళ్లకుండా పోవడం ద్వారా రక్తంలో పెరిగిందా లేదా రక్తంలో ఎంత గొప్పగా తయారవుతుందంటే అది కిడ్నీలు ట్యాకింగ్ చేయలేక మూత్రలో పంపించలేకపోవడం ద్వారా రక్తంలో పెరిగిందా అన్న రెండు రకాల కారణాలు ఉంటాయి సో వీటి కోసం మనం పరీక్షలు బాగా చేసుకుంటే మనకు తెలిస్తే ఏ కారణం చేత పోతుందో ఆ కారణాన్ని మనం ఆపడం ద్వారా అంటే కిడ్నీ యొక్క ఫిల్టర్ చేయలేకపోతుంది బహుశా ఆ కారణాన్ని బాగా చేసుకోండి లేదా చర్యలో ఎంత బాగా పెరుగుతుందంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోయింది ఎందుకు ఎందుకంత బాగా పెరుగుతుందో దాన్ని గుర్తించి దాన్ని ఆపండి ఇట్లా రకరకాల కారణాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యాసిడ్ యొక్క పదార్థము స్వతహగా అది విష పదార్థం కాదు హాని చేసేది కాదు కానీ రకరకాల సంకేతాలు ఇస్తుంది ఒకటి రక్తనాళాలు ఆరోగ్యంగా లేవని మీరు రక్తనాళాలు ఏ విధంగా కష్టపెడుతున్నారో మనకి తెలియదు చూసుకోండి మీరు బాగా బాగా ఊబకాయంతో ఉన్నారా అందువల్ల కష్టపడుతుందా మీరు స్మోకింగ్ బాగా చేస్తున్నారా అందువల్ల కష్టపెడుతున్నారా లేదా జనిప కారణం మీ కుటుంబంలో వేరే వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ కానీ అలాంటివి ఉన్నాయి యూరికాసిడ్ బాగా పెరిగి ఉందా మీకు రావచ్చు కాక లేదా మీరు మందులు వేసుకుంటున్నారు దాంతో యూరికాస్ బాగా పెరుగుతుందా ఇటువంటి రకరకాల కారణాలు మనం ఎత్తుకోవడం అంటే మనం చేయాలి కానీ ఆ చికిత్స మాత్రం కేవలం తొమ్మిది పది మిలిగ్రాముల కంటే ఎక్కువ ఉంటే మాత్రమే చేయాలి ఇదో నల్లగా మనకు రిపోర్ట్లో ఇస్తుంటాడు నల్లగా ఉంటాయి ఇది నల్లగా ఉందంటే ఇది అబ్నామల్గా ఉంది ఇందుకు పక్కకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఉండాలన్నాడు ఆరు అన్నాడు ఇప్పుడు ఇది ఆరు పాయింట్ ఒకటి లేదా ఆరు ఉంది సో ఇది బహుశా ఇది బాగా ఏదో జరుగుతోంది ఇటువంటి రకరకాల కారణాలు చేత మందులు వేసుకుంటుంటారు కేవలం ఆ రేంజ్ను చూపించి రిపోర్టర్లో మందులు వేయాల్సిన అవసరం లేదు కానీ మీకు కొన్ని ప్రత్యేకంగా మీ ఆరోగ్య నేపథ్యాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి అది ట్రీట్మెంట్ ఇస్తే మీకు చాలా బాగుంటుంది అనుకున్న మాత్రమే మీరు యాసిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత గమ్మత్తుగా యూరికాసిడ్ యాసిడ్ పెరుగుతుందంటే కొన్నిసార్లు మీరు ఒక రెండు మూడు గంటలు మంచిది తాగకుండా వెళ్ళి బ్లడ్ శాంపుల్ ఇవ్వండి అప్పుడు కూడా యూరికాసిడ్ పెరుగుతుంది ఆ ఎండలో తిరిగి వచ్చి మీరు ఎండలో బాగా తిరిగి వచ్చేసి వెంటనే పెట్టేసి రక్తం తీసుకోండి అంటే తీసుకుంటారు అక్కడ యూరికాసిడ్ పెరుగుతుంది ఎండ మంచిదే కానీ ఎండ మంచిదే కాదు యూరి డిహైడ్రేషన్ మంచిది కాదు ఆ ఎండలో డిహన్ డిహైడ్రేట్ అయినప్పుడు మీకు యూరికాసిడ్ పెరుగుతూ ఉంటుంది ఇటువంటి రకరకాల కారణాలు చేత కొంచెం వాటర్ వాటర్ తరచూ తాగాలని చెప్పేది అందుకోసమే సో యూరిక్ యాసిడ్ అనేది కొంచెం అద్భుతమైనటువంటి ఒక ఒక మన శరీర యొక్క సంకేతాలు మనకి ఇవ్వగలుగుతుంది రక్తనాళాలు బాగలేవని మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కిడ్నీ పాడైపోయే అవకాశం ఉందని లేదా కిడ్నీ పాడైపోవడం అంటూ మొదలైంది అనే రకరకాల అంశాలని మనకి యూరిక్ యాసిడ్ చెప్తుంది కాబట్టి మీరు చేసుకునే ప్రపంచంలో చాలామంది ప్రతి యాన్యువల్ చెకప్ చేయించుకుంటుంటారు వాటిలో తప్పనిసరిగా యూరికేషన్ పదార్థం తప్పకుండా ఉండాలి అది తొమ్మిది లేదు అంతకంటే పెరిగినప్పుడు మాత్రమే మీరు పరీక్షలు చేయించుకున్న దానికి మందులు వేసుకోండి అంతగా నాకు ఆ ఏడు ఉంది ఉంది ఆ పక్కన నల్లగా ఉంది కాబట్టి నల్ల దానికంటే ఎక్కువగా ఉందంటే చాలా నేను పరీక్షలు మందులు వేసుకుంటానంటే అలా వేసుకోవాల్సిన అవసరం లేదు అద్భుతమైన మందులు ఉన్నాయి చాలా చక్కగానే ఉంటాయి పాతకాలంలో కొన్ని రియాక్షన్స్ వచ్చేవి కానీ ఇప్పుడు రియాక్షన్స్ కూడా రావటం లేదు చాలా మంచి మందులు వస్తున్నాయి కాబట్టి ఆ మంచి మందులు మంచిగా జాగ్రత్తగా వాడుకుంటే మనకు యూరిక్ యాసిడ్ పెరగవచ్చు ప్రతి ఒక్కరికి యూరిక్ యాసిడ్ తగ్గి పెరగడం అనేది పక్కన పెట్టేస్తే తగ్గించడం ద్వారా లాభం ఏమైనా ఉంటుందా అంటే అది చాలా తక్కువ మందులో ఉంటుంది కాబట్టి మీరు భయపడిపోయి వెంటనే నెంబర్ ఏదో అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు కానీ పెరగకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో పెరిగిన తర్వాత దాని మందులు అనవసరంగా వాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి పెరిగితే అనవసరంగా మందులు వాడకండి పెరగడం లేదు కదా అని మీరు ఆరోగ్యంగా అనుకోవడం కూడా చాలా కరెక్ట్ కాదు అది ఇప్పుడు బాగా లేకపోయినా కొన్ని నెలల సంవత్సరాలతో మనం పెరగవచ్చు కాబట్టి యూరిక్ యాసిడ్ చేసుకునే పరీక్షల్లో తప్పనిసరి మీకు హెల్త్ చెకప్ అప్ చేయించుకుంటాం కదా మాస్టర్ హెల్త్ చెకప్ దాంట్లో తప్పనిసరిగా యూరికాషన్ ఉండేలా చూసుకోండి ఓకే డాక్టర్ మాకు ఒక చిన్న డౌట్ మేము నాన్ వెజ్ దగ్గర ఆగిపోయాం అనమాట సో కంప్లీట్ ఆ అలవాటు ఉన్న వాళ్ళు పాపం మాండడం కష్టమే ఎలాంటి మీ మనసు నాన్ వెజ్ తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అంత సులభం కాదు ఎందుకంటే నా ఆహారం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అయస్కాంత శక్తి అది మనం కాదన్న అనుకుండదు అదే ఇప్పుడు మటన్ ప్రాన్స్ అంటే ఫ్యాట్ అంటారు కదా ఫిష్ కొంచెం బెటరే కదా అట్లా ఇంకేమైనా సజెస్ట్ చేయండి అంటే మనం నచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా అనుకుంటూ ఉంటాం సో ఆ విధంగానే మనం నచ్చిన పదార్థాలు కూడా మంచిగా అనుకుంటూ ఉంటాం కాకపోతే చెడు పదార్థాలు అంటూ ఎప్పుడు ఆహారంలో ఎప్పటికీ ఉండవు అన్ని ఆహార పదార్థాలు చాలా మంచివి అది మనం వ్యక్తిగతంగా ఉన్నటువంటి మన నేపథ్యాన్ని బట్టి మన సంస్కృతిని బట్టి మన ఇష్ట ఇష్టాలను మన అభిరుచి ని మన నాలుక మీద మన రుచి గ్రంథులు ఏ విధంగా డిక్టేట్ చేస్తున్నాయి మనల్ని దాటి ఆధారంగా మెదడు లోపల ఆహారాన్ని చూడగానే ఏ విధమైనటువంటి అనుభూతి మనం పొంది తినాలని కోరుకుంటున్నాము ఇటువంటి రకరకాల కారణాల చేత మనకు అది మంచిగా చేయడం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా స్వతగా ఏ ఆహారం కూడా చెడ్డది కాదు అన్ని ఆహారాలు చక్కగా తినాల్సిందమే తినదగ్గవే అవన్నీ కూడా సో కాబట్టి ఇది చికెన్ తింటే బాగుంటుందా ఫిష్ తింటే బాగుంటుందా ప్రాన్స్ బాగుంటాయా ప్రాన్స్ చిన్న జీవులు ఫిష్ పెద్దగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా నిజంగా అంటే ఏమీ లేవు అవన్నీ మంచి పదార్థాలే కానీ మోతాదుగా తినడం అనేది చాలా ముఖ్యం మనిషి మోతాదు తినడాన్ని మర్చిపోతున్నాడు ప్లస్ ఎప్పుడు తినకూడదు అప్పుడు తింటున్నాడు ఈ రెండు కారణాల చేత మనిషికి అనారోగ్యం కానీ చేపలు మంచివే గుడ్డు మంచిదే ప్రాన్స్ మంచివే నాన్ వెజ్లో ఉన్నటువంటి చికెన్ మటన్ అన్నీ కూడా చాలా మంచివే కానీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మోతాదుగా మాత్రం తిన్నప్పుడే మాత్రమే అతి సర్వత్ర చేతినప్పుడు మోతాదు మించుతుందో అప్పుడు తప్పనిసరిగా మీకు ఏ ఆహారమైనా మీకు హాని చేస్తుంది ఒక మామిడి పండు బాగుంటుంది రెండోది కొంచెం ఏదో తేడా అనిపిస్తుంది మూడోది వెగటవుతుంది నాలుగోది వాళ్తుంది మామిడిపండు చెడ్డదని కాదు అక్కడ మనం నాలుగు మామిడి పండు తినాలనుకునే కోరిక రూపంలో ఉన్నటువంటి చెడ్డ తలుపు ఏదైతే ఉందో దాని ద్వారా మనకి హాని జరుగుతుంది రైట్ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ